ప్రెసెంట్ నీకు నందినితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టం లేదని నాకు తెలుసు. ఎలా? పోలీస్ని. ఎంతో మంది ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తుంటాను, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోకుండా ఉంటానా? మనం ఎక్కడున్నామో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకూడదు, అలాని ప్రామిస్ చే. ప్రామిస్ గ్రానీ, నేను ఎవ్వరికి చెప్పను. నేను సిద్ధుని అరెస్ట్ చేసింది నా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయనందుకు కాదు, నీతో జరిగే ఎంగేజ్మెంట్ ఆపటానికి. ఆ యాడ్ చూస్తుంటే కొత్త కంపెనీలా ఉంది, వాళ్ళకి నాలంటి సీనియర్స్ అవసరం చాలా ఉంది. పైగా ఆ కంపెనీ కూడా ఈ మహబూబ్ నగర్ లోనే ఉంది. దానికోసం నేను ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. చూడు విజయ్ చూడు, ఇప్పుడు ఈ విడగారు ఉద్యోగానికి వెళ్తే మనం హారతిచ్చి పంపిద్దాం, ఇవిడు పనిచేస్తుంటే మనం కూర్చో తిందాం. రోజీ, అది కాదు రోజీ, నేను నువ్వేం చెప్పక్కర్లేదు. నా మాట విన్ రోజీ, మనం బ్రతకాలంటే ఏదో పని చెయ్యాలి కదా. అందుకని మీరు ఒకరి కింద ఉద్యోగం చేస్తారా? నువ్వు కూడా ఏంటి విజయ్? మీరు ఉద్యోగం చేస్తానంటే నేనే కాదు, ఎవరైనా ఇలానే మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళంతా మనకి తిండి పెట్టలేరు కదా. మేమున్నాం కదా గ్రానీ, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం, మేము ఉద్యోగాలు చేస్తాం. అంతేగాని ఎన్నో వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన మీరు ఒకరి కింద పనిచేస్తానంటే మా మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఉద్యోగం చేయటం అవమానం కాదు విజయ్, ఆత్మగౌరవం. పనిచేయడంలోని ఆనందం ఏంటో నాకు బాగా తెలుసు. ఇంత దూరం వచ్చింది నన్ను మీరు బాగా చూసుకోవాలని కాదు, నేను నా మనవరాల్ని బ్రహ్మాండంగా చూసుకోవాలని. అయినా ఈరోజు ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడలేదో అలా బ్రతకాల్సి వస్తే బ్రతికే వద్దనుకుంటుంది, కాని ఆత్మాభిమానం మాత్రం చంపుకోదు. మా ఆలోచన కూడా అదే అమ్మమ్మ. నువ్వు ఎవరి ముందు చేతులు కట్టుకోవడం, తలదించుకోవడం మేం చూడలేమమ్మమ్మ. చేతగాని వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చుంటారు, తప్పుడు పని చేసేవాళ్లంతా తలదించుకుని ఉంటారు. నేను తెలిసిన పనిని పొరపాటును కూడా తప్పుగా చేయను. నాకు చేతగాని పనిని అస్సలే చేయను. సో మీరు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. మీరింకేం మాట్లాడకండి, నేను ఈ ఉద్యోగానికి అప్లై చేస్తున్నాను అంతే. దిస్ ఇస్ మై డెసిషన్. ఇదేంటి, లోకి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? లోకి ఫోన్ చేస్తున్నాడా? మాట్లాడు విజయ్. గ్రానీ. పర్లేదు మాట్లాడు. హాయ్ లోకి. హలో విజయ్. చెప్పు లోకి, ఏంటి కాల్ చేసావు? ఏం లేదు విజయ్, నిన్ను చూసి మాట్లాడి చాలా రోజులైంది కదా, అందుకే ఫోన్ చేశాను. చెప్పు, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. అవును, నువ్వెక్కడున్నావు? ఎక్కడ అంటే ఇక్కడే. ఇక్కడే అంటే ఊర్లోనే. అదే, ఏ ఊళ్ళో అని. నువ్వు సిటీలో లేవని తెలుసు, ఎక్కడున్నావా అని. అదే, కొంచెం పనుండి ఫ్రెండ్ వాళ్ళ ఊరికొచ్చాను. ఏ ఫ్రెండు? చిన్న రోజీనా? రోజీనా? చచ కాదు, రోజీతో నాకే పని ఉంటుంది. అంటే మొన్న గ్రానీ దగ్గరికి అజ్జి వాళ్లతో కలిసి నువ్వు వెళ్ళావని, ఆ తర్వాత మళ్ళీ వాళ్లతో కలిసి తిరిగి రాలేదని అజ్జి వాళ్ళు చెప్పారు. అంటే ఒకవేళ నువ్వు అక్కడే గ్రానీ వాళ్లతో ఉండిపోయావా అని అలా అడిగాను అంతే.
చిచి ఏం మాట్లాడుతున్నావు? నేను గ్రాని దగ్గర ఎలా ఉంటాను? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. నేను నా విషయం అడగలేదే. అంటే మీరు వెళ్ళిన చోట గ్రాని వాళ్ళెరని నీకు తెలుసన్నమాట? లేదు లోకి, నాకు తెలీదు. వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నారో నీకు తెలుసన్నమాట? లోకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భలేవాడివి లోకి, నీ పోలీస్ డౌట్లన్నీ నా మీద ప్రయోగిస్తున్నావా? అయినా లోకి, మీరంతా ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయిన గ్రాని మీరందరూ ఆవిడ అడ్రస్ తెలుసుకున్నాను తెలిసిన తర్వాత ఇంకా అక్కడే ఉంటారని ఎవరైనా ఎలా అనుకుంటారు? అలా అనుకునే నేను ఇలా అన్నాను. అంటే గ్రాని వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలియదు అన్నమాట? తెలీదు లోకి. నిజమేనా? నిజం లోకి, ప్రామిస్. ఓకే విజయ్, సరే మరి ఉంటాను. ఓకే బాయ్ లోకి. విజయ్, లోకీకి అనుమానం వచ్చింది, ఎలాగైనా ఆరాధిస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే గ్రాని. తను అనుకున్న తెలుసుకోవడం కోసం తన పోలీస్ తెలివితేటలన్నీ చూపిస్తాడు. నువ్వు మాత్రం తడబడద్దు. లేదు, ఇక నుంచి జాగ్రత్తగా మాట్లాడతాను. ఓకే ఓకే. రోజీ పదండి, భోజనం చేద్దాం. లోకీ, విజయ్ పక్కన మేము ఉన్నామని డౌట్తోనే నువ్వు అలా మాట్లాడేవని నాకు తెలుసు. నాకు తెలుసు గ్రాని, విజయ్ మీ దగ్గరే ఉన్నాడని నాకు అర్థమైంది. ఇక ఇప్పుడు విజయ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. హలో ఇన్స్పెక్టర్. ఏంటి మల్లిక గారు, ఇది నా పోలీస్ స్టేషన్ ని మర్చిపోయారా, లేక మీ ఇల్లు అనుకున్నారా? ఇక్కడ నా పర్మిషన్ లేకుండా నా ముందు కూర్చోవడం కాదు కదా, స్టేషన్లోకి అడుగు కూడా పెట్టకూడదు. అవునా? పాపం, మీకు విషయం తెలుసో లేదో, నేను మీ స్టేషన్లో మీ పర్మిషన్తో అడుగు పెట్టక ముందే మీ కింద పనిచేసే మీ పోలీసులు
మీ పర్మిషన్ అడగకుండానే స్టేషన్ బయటికి అడుగు పెట్టేశారు. కాన్స్టేబుల్స్ హలో. కాన్ అరవకు, గొంతు పట్టేస్తుంది. నువ్వెంత అరిచినా ఎవరు రారు, అందరూ వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? ఈ మలికా చోప్రా ఈ ఇన్స్పెక్టర్ తో మాట్లాడాలని కోరుకుంది కాబట్టి, ఈ ఎస్ఐ ఒక్కడితోనే మాట్లాడాలని కోరుకుంది కాబట్టి స్టేషన్ అంతా ఖాళీ అయిపోయింది. అవునులోకి, మీ కానిస్టేబుల్స్ అందరూ ఒక్కొక్కరు ఏవో కాల్స్ వచ్చి మాట్లాడుతూ వెళ్ళిపోయారు. సిద్ధుని అరెస్ట్ చేస్తున్నప్పుడు నేను అడ్డుపడితే అది నా ఇల్లు కాదన్నావు కదూ, అది నా పర్సనల్ మ్యాటర్ కాదన్నావు కదా. అందుకే పోలీస్ స్టేషన్ ని నా పర్సనల్ గా యూజ్ చేసుకోవడానికి నా ఇంటిగా మార్చుకున్నాను. దట్ ఈస్ మలికా చోప్రా, వైఫ్ ఆఫ్ అఖిల్ చోప్రా. పిన్ డ్రాప్ సైలెన్స్. ఇప్పుడు మాట్లాడొచ్చా నా పర్సనల్ మ్యాటర్? ఏం మాట్లాడాలి? నందిని, నందిని ఏకాకిని చేస్తానన్నావు, కానీ ఇప్పుడు నిన్ను నీ స్టేషన్లోనే ఏకాకిని చేసి నందిని నీ ముందు కూర్చోబెట్టాను. తన లవర్ని నీ కళ్ళ ముందే విడిపించి తనకి అప్పగిస్తాను. అరవకు, అరవకు, మల్లికా చోప్రా మీద అరవకు. అరిస్తే ఇప్పుడు నీ కానిస్టేబుల్స్ కాసేపు పని మీద బయటికి వెళ్లారు, కానీ నువ్వు శాశ్వతంగా పని లేకుండా బయటికి పోతావు. నందిని వెళ్ళు, ఆ తాళాలు తీసి నీ సిద్ధుని బయటకు తెచ్చుకో. ఇది మీ ఇల్లు కాదు. మా ఇల్లే, చెప్పాను కదా మా ఇల్లుగా మార్చేసుకున్నానని. అదిగో మాట్లాడు, లైన్లోకి వచ్చాడు నీ మొగ్గుడు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. గుడ్, మాకు శ్రమ తప్పించావు. సిద్ధు బయటికి రా. నేను రానందరి, నువ్వు వెళ్ళిపో. నువ్వు రాకపోతే ఈ ఇన్స్పెక్టర్ బయటికి వెళ్ళిపోతాడు సిద్ధు. సిద్ధు,
ఏమన్నావ్? సిద్ధుతో నా నిశ్చితార్థం జరగాలంటే నీ కండిషన్ ని ఫుల్ఫిల్ చేయాలా? ఇప్పుడు అన్కండిషనల్ గా నా సిద్ధుని నేను తీసుకెళ్లిపోతున్నాను. త్వరలోనే నిశ్చితార్థం చేసుకుంటాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఆ నిశ్చితార్థం, ఆ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. నువ్వు ఏం చేస్తావో చూస్తాను. పైవాణ్ణి బుట్టలో వేసుకుని నందినిని పెళ్లి బుట్టలో కూర్చోబెడదాం అనుకుంటున్నావా? జరగదు మల్లిక, వీళ్ళ పెళ్లే కాదు, నిశ్చితార్థం కూడా జరగదు. జరగనివ్వను. జరిపించి చూపిస్తాను. ఎక్కువగా మాట్లాడితే నిన్ను ఆ పెళ్లికి కాపలాగా ఉండేలా చేస్తాను. అది నీ వల్ల కాదు. ఈ మల్లిక తలుచుకుంటే చేసి తీరుతుంది. అది చూస్తాను. చూస్తూ ఉండు, వస్తాను. కమాన్ నందిని. స్వామి, ఇప్పుడు నేను వెళ్తున్న జాబ్ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. నేను వెళ్తున్న కంపెనీ ఎవరిదైనా నా పనితీరు వాళ్ళకి నచ్చేలా ఉండాలి, వాళ్ళు మంచి మనసుతో ఉండాలి. నా వల్ల వాళ్ళ కంపెనీ డెవలప్ అయ్యేలా వాళ్ళకి నాకు మంచి రిలేషన్ ఉండేలా చూడు స్వామి. వినోద్ ఎంత ఎదిగిపోయాడు చెల్సాని గారు. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఇలా కంపెనీని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అవును లక్ష్మి, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. రోజు నువ్వు కష్టపడి మన బిజినెస్ ని డెవలప్ చేసినట్టు ఇప్పుడు వినోద్ చేస్తున్నాడు. నాకు వినోదం చూస్తుంటే మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? మాకు నిన్ను చూస్తే ఆశ్చర్యంగా అసూయగా ఉందమ్మమ్మా. ఎందుకు? ఎప్పుడు హుషారుగా ఉంటావు, ఎంత పనిచేసినా అలసిపోవు, ఎన్ని కష్టాలొచ్చినా భయపడవు, ఎంత నష్టం జరిగినా చెల్లించవు. ఎలా అమ్మమ్మా? పాజిటివ్ థింకింగ్. అవును రోజీ, పాజిటివ్ గా ఆలోచిస్తుంటే పని అలసటనివ్వదు, కష్టం బాధ పెట్టదు, నష్టం భయపెట్టదు. మన ఆలోచనే మనని శారీరకంగా మానసికంగా బలవంతుల్ని చేస్తుంది. కరెక్ట్గా చెప్పారు కిరాణి, అందుకే మేము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం. అవునమ్మమ్మా, రోజీని ఆదర్శంగా తీసుకున్నాడు కాబట్టే వినోద్ ఈరోజు ఇంతగా డెవలప్ అయ్యాడు. అవును లక్ష్మి, రోజీలా నీలా ఆలోచిస్తే ఎవరైనా జీవితంలో త్వరగా పైకొస్తారు. మేమెలా ఆలోచించినా అందుకు తగ్గట్టు మాకు వర్కర్స్ కూడా మంచివాళ్లే దొరికేవాళ్ళు. వినోద్ కూడా ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఈ కొత్త కంపెనీకి ఓ సీనియర్ మోస్ట్ సూపర్వైజర్ కావాలని అడిగాడు. పేపర్ యాడ్ కూడా ఇచ్చాడు, ఈరోజు ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయన్నాడు. చూడాలి మరి ఎలాంటి వాళ్ళు దొరుకుతారు. అమ్మమ్మ నాకు డౌట్. ఏంటది? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నావా? ఇంటర్వ్యూకే. మరి దేవుడికి నీకు జాబ్ వచ్చేసినట్టు కంపెనీ ఓనర్స్కి నీకు మధ్య మంచి రిలేషన్ ఉండేలా దీవించమని దండం పెట్టుకుంటున్నావెందుకు? ఈ జాబ్ నాకే వస్తుంది కాబట్టి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నా మీద నాకు నమ్మకం ఉంది, నా వర్క్ మీద నమ్మకం ఉంది. నేనే కాదు రోజీ, ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతి ఒక్కరూ ఇంత కాన్ఫిడెన్స్తో ఉండాలి, అప్పుడు జాబ్ ఈజీగా వస్తుంది. అంతేకాదు, ఒక ఓనర్గా వర్కర్స్ ఎలా ఉండాలని నేను కోరుకుంటానో, ఎలా పనిచేయాలని కోరుకుంటానో నాకు తెలుసు కాబట్టి కంపెనీ ఓనర్స్కి నచ్చేలా ఉండగలను. అది సరే, కానీ మీరెక్కడికి బయలుదేరారు?
జాబ్ సెర్చ్ చేయడానికి. మీరు కూడానా? అవును గ్రాని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ అడుగుజాడల్లోనే మేము నడవాలి కదా. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అమ్మమ్మ. థ్యాంక్ యూ గ్రాని. ఈ థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ కే కాదు, నువ్వు చెప్పిన ఇంటర్వ్యూ చిట్కాలకు కూడా. మీ కూడా ఆల్ ది బెస్ట్ గ్రాని. థ్యాంక్ యూ విజయ్. ఆల్ ది బెస్ట్ అమ్మమ్మ. థ్యాంక్ యూ రోజీ. ఇంటర్వ్యూకి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే పదమ్మమ్మ. ఓకే.